హైగాయ్స్ ఎలా ఉన్నారు? ఇప్పటి నుండి మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది. అదే మిత్ బస్టెడ్ అండ్ మిత్ కన్ఫర్మ్డ్ ఎపిసోడ్. అండ్ దీనికి పర్ఫెక్ట్ నేమ్ అయితే పెట్టలేదు, ఎందుకంటే దీనికి ఎలా పెట్టాలో నాకు కొంచెం కన్ఫ్యూజన్గా అయితే ఉంది. సో మీ సజెషన్స్ అయితే తప్పకుండా కావాలి. యాక్చువల్గా ఈ మిత్ బస్టెడ్ మిత్ కన్ఫర్మ్డ్ ఎపిసోడ్స్ అంటే ఏంటి అంటే, మన ఇంటర్నెట్లో అలాగే మీ దగ్గర కూడా చాలానే ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి, దానికి మీ దగ్గర ఆన్సర్స్ కూడా ఉంటాయి, బట్ అవి కరెక్టో కాదో అది మీకు తెలియదు. సో వాటిని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అది కరెక్టో కాదో చెప్తాను. సో అందుకోసమే దీనికి ఎలాంటి పేరు పెట్టాలో అర్థం కావటం లేదు. మీ దగ్గర ఎలాంటి సజెషన్స్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోలో చాలానే ఇంట్రెస్టింగ్ మిత్స్ అయితే ఉన్నాయి, సో మీరు అలాంటి క్వశ్చన్స్ని మిస్ కాకూడదు అనుకుంటే ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. మిత్ నంబర్ 1. చాలామంది ఇలా అయితే అనుకుంటున్నారు, అవెంజర్స్ ఎండ్ గేమ్లో కెప్టెన్ అమెరికా మ్యూనియర్ని లిఫ్ట్ చేసినప్పుడు కెప్టెన్లోకి లైట్నింగ్ పవర్స్ అని వచ్చేసాయి అని, ఐ మీన్ థార్ పవర్స్. బట్ ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి మీరు ఫస్ట్ ఇది తెలుసుకోవాలి, మ్యూనియర్ని లిఫ్ట్ చేయడం, ఐ మీన్ మ్యూనియర్ని లిఫ్ట్ చేయడానికి వర్ది అవ్వడం అండ్ లైటింగ్ పవర్స్ రావడం రెండు వేరు వేరు అని. దీనిని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఇది చూడండి. కెప్టెన్ అమెరికా మ్యూనియర్ని లిఫ్ట్ చేసి లైట్నింగ్ని మ్యానిపులేట్ చేసి థానోస్ మీద అటాక్ అయితే చేస్తాడు, బట్ ఈ లైట్నింగ్ అనేది కెప్టెన్ లోపల నుండి అయితే రావటం లేదు, అది మ్యూనియర్ లోపల నుండి అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనం థార్ గురించి మాట్లాడితే థార్కి మ్యూనియర్ అవసరమే లేదు లైట్నింగ్ పవర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఇక్కడ మ్యూనియర్ స్టార్మ్ బ్రేకర్ మన థార్కి ఇదే హెల్ప్ చేస్తాయి, థండర్ పవర్స్ మొత్తాన్ని ఒక చోటకు చేర్చి ఒక చోట మొత్తం బ్లాస్ట్ చేయడానికి అయితే యూజ్ అయితే అవుతుంది. సో ఈ మిత్ అయితే బస్టెడ్, కెప్టెన్ దగ్గర ఎలాంటి లైట్నింగ్ పవర్స్ అయితే లేవు. మిత్ నంబర్ 2. అవెంజర్స్ ఎండ్ గేమ్లోనే థానోస్ పవర్ స్టోన్ని తీసుకుని కెప్టెన్ మార్వెల్కి అయితే పంచ్ అయితే చేస్తాడు, అప్పుడు థానోస్ చేయి మొత్తం ఆ స్టోన్ని యూజ్ చేసినందుకు చాలానే డ్యామేజ్ అయితే అయిపోతుంది. బట్ థానోస్ ఆ స్టోన్ని యూజ్ చేసుకుని తనను తాను హీల్ అయితే చేసుకుంటాడు, సేమ్ ఇన్ఫినిటీ వార్లో థానోస్ చేసిని హీల్ చేసుకున్నట్టు. అండ్ దీన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫినిటీ వార్లో మన థార్ థానోస్ చెస్ట్ మీద అటాక్ చేసినప్పుడు అక్కడ నుండి మన థానోస్ అయితే టెలిపోర్ట్ అయితే అయిపోతాడు, బట్ టెలిపోర్ట్ అయ్యే 1 సెకండ్ ముందు మన థానోస్ టైమ్ స్టోన్ని యూస్ చేసి తన చెస్ట్ని మొత్తాన్ని హీల్ అయితే చేసేసుకుంటాడు. ఇక్కడ మీరు ఆ గ్రీన్ ఎఫెక్ట్ని మీరు చూడవచ్చు. అండ్ సేమ్ ఎండ్ గేమ్లో కూడా ఇలానే జరుగుతుంది. ఎండ్ గేమ్ మూవీలో మన థానోస్ పవర్ స్టోన్ని ఎలాగైతే యూస్ చేస్తాడో అలానే తన చెయ్యి మొత్తం డ్యామేజ్ అయితే అయిపోతుంది, కానీ ఎలాగైతే ఆ 5 స్టోన్ని కలిసి యూస్ చేస్తాడో అప్పుడు టైమ్ స్టోన్ని యూస్ చేసి తన డ్యామేజ్ అయిన చెయ్యి మొత్తాన్ని హీల్ అయితే చేసేసుకుంటాడు. ఇదైతే 100%, ఎందుకంటే ఇక్కడ తన చెయ్యి మీద గ్రీన్ ఎఫెక్ట్ని మనం చూడవచ్చు. అండ్ ఇక్కడ అందుకోసమే నెక్స్ట్ సీన్లో తన చెయ్యి మొత్తం హీల్ నట్టయితే మనకు కనపడుతుంది. సో ఇక్కడ ఖచ్చితంగా థానోస్ అయితే టైమ్ స్టోన్ అయితే యూస్ చేశాడు. అండ్ థానోస్ అయితే ఇలాంటి అలాంటి విలన్ అయితే కాదు, కాబట్టి అతనికి టైమ్ స్టోన్ని ఎప్పుడు ఎలా ఎక్కడ యూస్ చేయాలో అదంతా తనకి తెలుసు. సో అందుకోసమే థానోస్ ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే దీన్ని అయితే యూజ్ అయితే చేశాడు. అండ్ ఈ మిత్ అయితే కన్ఫర్మ్డ్ మిత్. నెక్స్ట్ మిత్, మిత్ నంబర్ 3. ఏమవుతుంది, డెడ్పూల్ బాడీని సగానికి సగం, ఐ మీన్ నిలువుగా నరికేస్తే తన ఏ సైడ్లో ఉన్న బాడీ పార్ట్స్ అనేవి గ్రో అనేవి అవుతాయి, లెఫ్ట్ సైడా లేదా రైట్ సైడా? యాక్చువల్గా చెప్పాలి అంటే దీనికి ఆన్సర్ కొంచెం కష్టం, ఎందుకంటే డెడ్పూల్ మూవీలో మనం చూసాం అక్కడ డెడ్పూల్ని మధ్యలోకైతే కట్ అయితే చేసేస్తారు. అండ్ దాని తర్వాత డెడ్పూల్ బాడీ అనేది పైన నుండి అయితే గ్రో అయితే అవుతుంది, ఐ మీన్ తన హెడ్ ఏ సైడ్ నుంచి ఉందో ఆ సైడ్ నుండి అయితే గ్రో అయితే అవుతుంది, అంటే తన కాలు అనేవి గ్రో అయితే అయ్యాయి. అండ్ సేమ్ ఇలానే కామిక్ బుక్స్లో కూడా జరిగింది, బట్ కానీ అడ్డంగా అయితే కామిక్ బుక్స్లో కూడా ఎప్పుడూ నరకలేదు. బట్ ఇలా నరికితే ఏమవుతుంది అంటే ఇక్కడ నేను కొంచెం సైన్స్ని అయితే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ డెడ్పూల్ బాడీ గ్రో అవుతుంది తన బ్రెయిన్ సంబంధించిన హెడ్ నుండి కాబట్టి. సో ఇక్కడ మనం సైన్స్ దగ్గరికి వచ్చేస్తే బ్రెయిన్లో మనకి చాలా పార్ట్సే ఉంటాయి, ఐ మీన్ బ్రెయిన్ అనేది చాలా ఫంక్షనాలిటీని అయితే మెయింటైన్ అయితే చేస్తుంది. అండ్ సో అందుకోసమే ఇక్కడ బ్రెయిన్ నుండే తన రీజనరేషన్ పవర్ కూడా అయితే వస్తుంది. సో ఇక్కడ మనం డెడ్పూల్ని సగానికి సగం నరికినప్పుడు తన బ్రెయిన్ ఏ పార్ట్లో రీజనరేషన్ సంబంధించిన పవర్ ఉంటుందో ఆ సైడ్లో ఉన్న బాడీ అనేది గ్రో అయితే అవుతుంది. బట్ ఇది రాంగ్ కూడా కావచ్చు, ఎందుకంటే మార్వెల్ కామిక్ బుక్స్లో మన డెడ్పూల్ సంబంధించిన వేరే వేరే పార్ట్స్ని తీసుకొని ఈవిల్ డెడ్పూల్ని అయితే రెడీ అయితే చేశారు, బట్ ఇది రాంగ్ కూడా కావచ్చు. అండ్ దీని మీద మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేసి చెప్పండి, ఇలా జరగచ్చా లేదా కామెంట్ చేసి చెప్పండి.
ఇదైతే ఈ సిరీస్లో ఒక ఎక్స్పెరిమెంట్ సంబంధించిన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తే నేను మిగతా ఎపిసోడ్స్ కూడా చేస్తాను. ఎనీవే, ఈ న్యూ సిరీస్ అండ్ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఎక్కడ నుంచి మన ఛానల్ని ఫస్ట్ టైం చేయమని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ సిరీస్ వస్తుంటాను కాబట్టి. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. సరేనా గాయ్స్, ఇంకా కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో. అంతవరకు బాయ్.